ఎన్నికలు వస్తున్న తరుణంలో దగా మాటలు చెప్పడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు బయలుదేరారని విజ్ఞులైన ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు మన ఊరు మనరమణన్న కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి పర్యటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జడలపేట గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలను కలుస్తూ పర్యటన కొనసాగించారు. అనంతరం గ్రామంలో నడిబొడ్డున ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి యోగక్షేమాలు నేరుగా అడిగి తెలుసుకుంటూ సాగే కార్యక్రమమే మన ఊరు మనరమణన్న అని నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కానీ ప్రజలను కలవాలనేది నా సంకల్పమన్నారు ఎమ్మెల్యే గండ్ర. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ప్రతిపక్ష పార్టీలన్నీ పనిగట్టుకుని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని, డబుల్ ఇంజిన్ సర్కార్ని మించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. చిట్యాల మండలంలో 20 ఏళ్ల కిందట నిర్మించిన ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గత ప్రభుత్వ హయాంలో నీళ్లు చూడలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైతు వద్దు అనే చివరి ఆయకట్టు వరకు వ్యవసాయ అవసరాలకు నీరు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ది అన్నారు ఎమ్మెల్యే గండ్ర. పల్లె నిద్ర అనంతరం సోమవారం ఉదయం చిట్యాల మండలం జడల్పేట ఆమ్లెట్ గ్రామమైన గాంధీనగర్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మన ఊరు మనరమణన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్డు నిర్మాణం కోసం తక్షణంగా 5 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలో ఉన్న పోచమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నీటి సమస్య పరిష్కారం కోసం బోరువేసి సోలార్ లైట్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు ఎమ్మెల్యే గండ్ర. గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద అర్హులకు ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. గాంధీనగర్లో గ్రామాన్ని గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన విషయం గుర్తు చేశారు. అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు వారి వెంట ఉన్నారు. జడల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో మన ఊరు మన రమణన్న ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఇక్కడ బస చేయడం జరుగుతున్నది. మీరందరూ చూస్తున్నారు, మరి ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల కరెంటు విషయంలో కానీ, భూ రికార్డులు సరి చేయడంలో కానీ, 10,000 రూపాయల రైతు బంధు రావడం కానీ, రైతు బీమా కానీ, వాటి కొనుగోలు కానీ, సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న మిస్ అయినవి ఉన్నాయి, అవి కూడా కావాలని కోరుతుండ్రు. పట్టణాలతో అభివృద్ధి మరి పోటీపడి జరుగుతున్న దాన్ని కూడా ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మరొకసారి కేసీఆర్ గారి పరిపాలనే ముద్దు, వేరే మాటలు చెప్పే వ్యక్తులు మాకు వద్దు అనే పద్ధతిలో ప్రజలు రేపు తప్పకుండా తీర్పిస్తారని మా పూర్తి విశ్వాసం ఉంది. మరి గ్రామాలు తిరుగుతున్నప్పుడు గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. మేము అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించమని కూడా కోరుతున్నాం. తప్పకుండా మా యొక్క పర్యటన ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క మేలు జరుగుతుందనే భావనతోటి చేస్తున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో మిగిలిపోయినటువంటి పనులు కానీ, జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ యొక్క యాత్ర ఎంతో దోహదపడుతుందని మా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో మా క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. వారు పంట పొలాలలో ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మా రాక సందర్భంగా వారు ఎంత అలసటన్నా అలసటను మర్చిపోయి మాతో కదం కదం కలిసి నడపడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తిని రాబోయే ఎన్నికల వరకు కూడా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలకు జెండా లేదు, ఎజెండా లేదు, కేవలం విమర్శించడం వారి ఎజెండా. మాకేమో ఒక పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ఇస్తున్నటువంటి దానికి ఇంకా బెటర్గా మా ప్రభుత్వం పథకాలు ఇవ్వబోతుంది. రుణమాఫీ చేసినాం, ఇంకెంత మరింత రైతులకు కేసీఆర్ గారు ఒకటే నినాదం, అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని. అది కేవలం తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా రైతు రాజ్య స్థాపన జరగాలని, రైతులు బాగుండాలని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక విశ్వాసంతో ఈ ప్రభుత్వం పోతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా తలవంచుకొని కేసీఆర్ గారి ఒత్తిడికి, కేసీఆర్ గారి యొక్క విధానాలకు అందరూ కూడా భారతదేశం అనుసరించాల్సిన పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు. పల్లె నిద్రలు చేయటము,
మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మన కార్యకర్తలందరూ వచ్చి కూడా మరి సర్వే చేస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి రెండోసారి గెలవడం మూడోసారి హ్యాట్రిక్ గా ముచ్చటగా 100 సీట్లతో మన టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురుతా ఉంది అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఎగరవేతుంది అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోరేట్ల లాగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది. మీ అందరికీ తెలుసు ఇవాళ కళ్యాణ లక్ష్మి పెన్షన్ ఇద్దంతులకి వికలాంగులకి మొన్న 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసి ఇవ్వడం, ఊన మాఫీ చేయడం, చదువుకునే పిల్లలకు హాస్టల్ కల్పించడం మరి వాళ్ళ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రైతులకు మంచి పంటలు వండుతా ఉన్నాయి. ఇవాళ ఒకప్పుడు పంజాబ్లో బాగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా మరి అవతరించి ఇవాళ అత్యధికంగా వడ్లు పండిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఇవాళ మన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నది. ఇవాళ మన బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఎవరే ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరు, ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు మరే తెలియదు. ఇవాళ గల్లంతు ఎక్కడ కూడా ఏమనుకున్నారంటే టీఆర్ఎస్ పార్టీ 115 సీట్లు అనౌన్స్ చేయాలని అందరికీ వస్తారు. మీరు వెనుకోవచ్చు, మీరు బుజెక్కియచ్చు, మా దాంట్లో గుండుకోవచ్చు అనుకున్నారు. ఇవాళ ఎక్కడన్నా లేదా మాట్లాడతా ఉన్నారా బయటకు వెళ్తా ఉన్నారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన పార్టీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ క్రమశిక్షణగా మరి క్రమబద్ధతగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఇవాళ కేసీఆర్ గారి పార్టీ. కాబట్టి దయచేసి మన నియోజకవర్గంలో రమ్మారెడ్డి గారి గురించి మీ అందరికీ